वेलकम बैक। आंध्र प्रदेश 10th क्लास रीवेरिफिकेशन एंड रीकाउंटिंग रीवेरिफिकेशन रीकाउंटिंग की संबंधी మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో అందిస్తాను. ఫస్ట్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు 10th క్లాస్లో అంటే 12th క్లాస్ రిజల్ట్స్ 2023లో పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా, మీరు పాస్ అయినా ఓకే ఆర్ ఫెయిల్ అయినా కూడా రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. చాలామంది విద్యార్థులు ఏమనుకుంటారంటే, కేవలం పాస్ అయిన విద్యార్థులు మాత్రమే ఈ రీకౌంటింగ్కి కానీ రీవెరిఫికేషన్ కానీ వెళ్ళాలి అని. కానీ అది తప్పు. మీరు పాస్ అయినా ఫెయిల్ అయినా సో ఈ రీకౌంటింగ్ అనేది చేయించుకోవచ్చు. రెండోది ఏంటంటే, రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ కానీ చేయించుకోవాలి అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది, ఒక ఫార్మేట్ ఆఫ్ అప్లికేషన్ ఉంది. సో ఆ ఫార్మేట్ ఆఫ్ అప్లికేషన్ మీకు డిస్క్రిప్షన్లో దాన్ని లింక్ పెడతాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. రెండోది ఏంటంటే, రీకౌంటింగ్కి వచ్చేసి పర్ సబ్జెక్ట్కి వచ్చేసి 500 రూపీస్, ఒక సబ్జెక్ట్కి వచ్చేసి 500 రూపీస్. అదే రీవెరిఫికేషన్కి అయితే ఒక సబ్జెక్ట్కి వచ్చేసి 1000 రూపీస్. అసలు రీకౌంటింగ్ అంటే ఏంటి? రీకౌంటింగ్ అంటే మీరు ఆల్రెడీ రాసిన ఎగ్జామ్ పేపర్ని తీసి సో కేవలం మార్క్స్ని కౌంట్ చేస్తారు. వచ్చినట్టు ప్రతి క్వశ్చన్కి వచ్చినటువంటి మార్క్స్ని కౌంట్ చేస్తారు. కౌంటింగ్ మిస్టేక్ ఏమైనా ఉంటే, సో కౌంటింగ్లో మిస్టేక్స్ జరిగి ఉన్నట్లయితే సో దానివల్ల రీకౌంటింగ్ వల్ల మార్క్స్ పెరగవచ్చు. సో రీవెరిఫికేషన్ అంటే ఏంటి? రీవెరిఫికేషన్ అంటే పూర్తి పేపర్ని మళ్ళీ కరెక్షన్ చేయడం అన్నమాట. ఏ విధంగా ఒక ఫ్రెష్ పేపర్ని, ఒక కొత్త పేపర్ని కరెక్షన్ చేస్తారో అదే విధంగా ప్రతి క్వశ్చన్, ప్రతి లైన్ని సో మళ్ళీ కరెక్షన్ చేస్తారు. సో కాబట్టి మీరు రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ఈ చేయించుకోవాలంటే నా సజెషన్ ఏంటంటే, రీకౌంటింగ్ కన్నా రీవెరిఫికేషన్ చేయించుకోండి. రీవెరిఫికేషన్ చేయించుకుంటే సో మొత్తం పేపర్ కరెక్షన్ మళ్ళీ చేస్తారు కాబట్టి మనకు మార్క్స్ పెరిగే అవకాశం ఉంది. అండ్ చాలామంది విద్యార్థులు అడుగుతున్నటువంటి మరో డౌట్ ఏంటంటే, రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ చేయించుకోవడం వల్ల మార్కులు పెరుగుతాయా సో లేక మార్కులు తగ్గుతాయా? ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, సో ఈ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ అనేది వచ్చినట్లయితే, మీరు రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ఏది చేయించుకున్నా ఏదైతే మార్క్స్ వస్తాయో ఆ మార్క్స్ ఫైనల్ అవుతాయి. అంటే ఒకవేళ మీ పేపర్కి మీకు 33 మార్క్స్ వచ్చాయనుకోండి, ఒక సబ్జెక్ట్స్లో రీకౌంటింగ్ లేక రీవెరిఫికేషన్కి వెళ్ళారు, 33కి బదులు 30ఏ వచ్చాయి, సో అప్పుడు సో ఏదైతే కొత్త మార్క్స్ వచ్చాయో ఆ మార్క్స్నే ఉంచుతారు. సో ఆ మార్క్స్నే ఉంచుతారు. అయితే సో చాలామంది విద్యార్థులు అంటే రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కి వెళ్ళేటటువంటి ప్రతి విద్యార్థులు అంటే 99% విద్యార్థులు, లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నా, ఏమవుతుందంటే ఖచ్చితంగా కనీసం ఒక మార్క్ అయినా పెరుగుతుంది, ఒక మార్క్ అయినా పెరుగుతుంది. సో కానీ ఈ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ రిజల్ట్స్ అనేవి రావడానికి టైం పడుతుంది. ఎవరైతే ఫెయిల్ అయి ఉన్నారో వాళ్ళు సో ఈ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్కి వెళ్ళినా కూడా మళ్ళీ మీరు ఈ సప్లిమెంటరీ, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి అప్లై చేయండి. ఈ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్ దాని టైం టేబుల్ కంప్లీట్ డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. అంతేకాకుండా ఈ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ యొక్క మిగిలినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో సో దాన్ని నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. అంతవరకు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.